వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ ప్రసన్న. తెలుగు వారందరికీ కూడా ముందుగా క్రంచ్ టీవీ తరఫున శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు కదండి, తెలుగు పండగ అంటే ఉగాదినే. ఎందుకంటే మనందరికీ కూడా ఇక్కడ నుంచే కొత్త సంవత్సరం మొదలవబోతోంది. సో అందరికీ కూడా ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. పండగ సందర్భంగా మనల్ని నవీన రెడ్డి గారు ఉగాది స్పెషల్గా ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆవిడ పూజ ఎలా చేసుకుంటారు, మన కోసం ఎలాంటి వంటలు వండారు, ఇంకా ఎలాంటి స్పెషల్ స్వీట్స్ ఇవ్వబోతున్నారు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి కదా. మరి అలాగే నవీన రెడ్డి గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలి. ఆవిడ మరిన్ని సినిమాలు కూడా తీయాలి, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి కాబట్టి. సో ఆవిడకి ఉగాది శుభాకాంక్షలు చెప్పేద్దాం, ఆవిడని కలుద్దాం. స్వీట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేద్దాం. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది మీకు కూడా. థాంక్యూ సో మచ్. హాయ్ నవీన గారు, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ బాగున్నాను. ముందుగా నేను కూడా చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆ డైలాగే గుర్తు వస్తుంది, నేను చపాతీలు చెయ్య చేతులు నొప్పి పెడితే అన్నమే చేస్తాను. కానీ మీరు చాలా స్వీట్లు టేస్ట్ చేపిస్తారేమో అని అనుకుంటున్నాము. తప్పకుండా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మా క్రంచ్ టీవీ తరఫున. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఈ ఇయర్లో చాలా చాలా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు తీయాలని విష్ చేస్తున్నాం హార్ట్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇంట్లో ఉగాది ఎలా చేసుకుంటారు? చూపిస్తారా? ఓ నైస్. ఓకే. అంటే అందరి ఇళ్ళలో చేస్తున్నట్టు నార్మల్ అని అనలేం, కానీ తెలుగు వాళ్ళందరూ ఒకేలాగా జరుపుకుంటాం. అంటే కొన్ని కొన్ని ప్రాంతాల వారు మేబీ ఏమైనా కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో వాళ్ళ ఇళ్ళలో తెలియదు, బట్ మనం షడ్ రుచులని టేస్ట్ చేస్తాం. అలాగే స్వీట్స్, పులిహోర, ఇంకా కొత్త సంవత్సరం. అసలు తెలుగు వారికి మామూలుగా మనం న్యూ ఇయర్ చేసుకుంటాం జనవరి 1st. రోడ్ల మీద, రోడ్స్ మీద, పబ్బుల్లో, టెర్రస్ మీద, ఎక్కడ పడితే అక్కడ. బట్ ఇది మనకి అసలైన తెలుగు వారికి నూతన సంవత్సరం. సో ఇది చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం, అందరికీ తెలిసిన విషయం. సో మనకి పంచాంగాలు చూసినా కూడా, అంటే మన జాతక రీత్యా చూసినా కూడా ఈ రోజు నుంచే స్టార్ట్. ఈ రోజు నుంచి ఏ రాశి వారికి ఎలా ఉంటది, ఎలా ఉండదు. ఇప్పుడు పచ్చడ తాగడం చిన్నతనం ఇట్లానే ఉంటుండే. మేము చిన్నప్పుడు ఇట్లా పచ్చడి తాగగానే తెలంగాణలో పోలేలు చేస్తారు, అదే భక్షాలు అంటారు, అది చేస్తారు. ఇవి తిని అది తినక ముందే లైక్ పచ్చడి తాగంగానే మేము గుడి దగ్గరికి వెళ్ళి అట్లా వెళ్ళి పంచాంగ శ్రవణం అదంతా చేసేవాళ్ళు. సో మీరు షడ్రుచులు అన్నారు, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి షడ్రుచులు అంటే అర్థం కావట్లేదు, అందులో ఏమేస్తారని కూడా చాలా డౌట్లలో ఉంటున్నారు. సో ఆ షడ్రుచులు ఏంటో చెప్పండి కొంచెం. రుచులు, ఆరు రుచులు మనం రెగ్యులర్గా ఏవైతే తింటామో, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు, అదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఐదు వచ్చాయి. ఇంకొకటి ఏంటి, స్వీట్. ఇవన్నీ కలిపి ఒక ఆరు రుచుల్ని కలిపి ఇంకా ఆ సంవత్సరం అంతా కూడా మన జీవితం ఓకే. కష్టాలు రావద్దు అని కాదు, చేదు రూపంలోనో కారం రూపంలోనో చిన్న చిన్న కష్టాలు వచ్చినా వాటన్నిటిని ముందుకెళ్తూ దాటుకుంటూ దాటుకుంటూ స్వీట్ తీసుకుంటూ చేదును వదిలేస్తూ మన జీవితంలో అన్ని రుచులు ఉండాలి. కష్టం ఉండాలి, సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి, బాధ ఉండాలి, అన్నీ ఉండాలి, బట్ ఫైనల్గా మనం విజయం అవ్వాలి అంతే ఫైనల్లీ. సో ఈ షడ్ రుచుల్లో మీకు ఒక్కొక్క రుచి చెప్తాను, మీ లైఫ్లో ఆ ఇన్సిడెంట్ చెప్పండి నాకు, చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అందరికీ కూడా తీయగా ఉండాలి జీవితం అంటేనే, స్వీట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి కాబట్టి స్వీట్తో మొదలు పెడదాం. మనం షెడ్ రోజుల్లో బెల్లం వేస్తాం కదా, స్వీట్ అది అందరికీ. సో మీ లైఫ్లో ఆ స్వీట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? చాలా ఉన్నాయి స్వీట్ మూమెంట్స్. యాక్చువల్లీ స్వీట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి, కానీ ఒకటి చెప్పాలి అంటే, పర్టికులర్ ఒకటి చెప్పాలంటే, నేను ఇండస్ట్రీకి రావడం అదైతే నాకు మంచి స్వీట్ మెమరీ అనుకుంటా. ఓ, అది స్వీట్ మెమరీ. సో స్వీట్ మెమరీ అంటున్నారు కాబట్టి ఒక డైలాగ్ చెప్పండి. ఈ షట్రుజుల్లో మనం డైలాగ్స్ కూడా యాడ్ చేసుకుందాం. స్వీట్గా ఒక డైలాగ్ చెప్పండి. స్వీట్గా డైలాగా? స్వీట్గా ఏం డైలాగ్ మీరే చెప్పండి. అంటే స్వీట్ అంటే ఏమంటారు, ఇష్టంగా ప్రేమగా చెప్పేదాన్ని స్వీట్ అంటారు కదా. సో అట్లా స్వీట్గా ఏదన్నా ఒక డైలాగ్ చెప్పండి, ప్రేమగా, రొమాంటిక్గా. రొమాంటిక్గా మొన్న రుద్రంగి మూవీలో వచ్చింది, అంటే ఇలా వయ్యవారాలు పోతూ ఉంటుంది అనమాట. స్వీట్ స్వీట్గా, దొరా నన్ను లక్ష్యం చేసుకోరాదు, చిన్న దొరసాను ఉన్నది, పెద్ద దొరసాను ఉన్నది, నన్ను ఇట్లా లగ్గం చేసుకో, మూడో దొరసాన్నైతా ఓ దొరా
స్వీట్ స్వీట్ నిజంగా స్వీట్ గా ఉంది, చాలా క్యూట్ గా అడిగారు. చెప్పాల్సింది ఈ టైంలో అది కాదు, ఇల్లు ఉంటది గద్వాల్ పోయి చీరలు కొనుక్కొచ్చిన గద్వాల్ పండక్కి కొనుక్కోవాలిగా. నైస్ నైస్, చాలా బాగా చెప్పారు అసలు స్పాంటేనియస్ గా ఇంత హఠాత్తుగా. నిజంగా చాలా స్వీట్ గా ఉంది మా ప్రేక్షకులకి అయితే. నెక్స్ట్ అందులో ఇంకొకటి మనము పులుపు. పులుపు అంటే చింతపండు, చింతపండు జ్యూస్ కూడా మనం అందులో తీసుకుంటాం కాబట్టి. సో మీ జీవితంలో అలాంటి పులుపు పులుపు సందర్భం ఏదన్నా ఉందా? అంటే అలా ఉండదు ఇలానే ఉండదు సందర్భాలు అంటే ఏం చెప్తాం, ఇంకా ఇండస్ట్రీ గురించి చెప్తాం చెప్తాం అని అంతేగా మనం అదేగా ఇంకా చెప్పుకుందాం. అంటే చూస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించాలి, మనం పర్సనల్ లైఫ్ లో జరిగిన మనకు అవసరం లేదు కాబట్టి. పులుపు సందర్భాలు అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతుంది అంటారు, అంటే మనం చేయాల్సిన ప్రాజెక్ట్స్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇలా చూస్తుంటాం. మామూలుగా మనకు ఆశ ఉంటుంది కదా, ఒక డ్రీమ్ ఉంటుంది పలానా వాళ్ళతో చేయాలి అని. ఆ పలానా వాళ్ళతో మనం చేస్తున్నామని తెలిసి కూడా అది ఈరోజు సారీ రేపు అని చెప్తారు, అదేదో దానివల్ల కొంచెం పోస్ట్ పోండ్ అవ్వడం, తర్వాత ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ డే. సో మేము ఉంటాం కదా ఆర్టిస్ట్ ఎదురు చూస్తుంటాం అనమాట. అంటే ఊరించడం వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది అనేది అలా ప్రాసెస్. మీకు ఏమైనా పోస్ట్ పోయాయా ఓకే ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అది పోస్ట్ పోన్ అవుతుంది ఈ రోజు రేపు రేపు అని అంతే చెప్పలేమండి. వాళ్ళ అంటేనే కాదు అందరూ ఉండాలి, కరెక్టే. అలాంటి సందర్భం ఉంది. సో నెక్స్ట్ ఇది పులుపు అయిపోయింది, తీపి అయిపోయింది, వగరు. వగరు అంటే మామిడికాయ. అలాంటి సందర్భాలు మీ లైఫ్లో ఏంటి వగరుగా? ఇంత పర్టికులర్గా చెప్పాలంటే కష్టమే కానీ, అంటే మీరు కూడా ఏదైనా ఒక అలా యాక్ట్ చేసి ఉంటారు కదా ఆ సీన్లలో కానీ వగరుగా. వగరుగా అంటే మీరు ఎఫ్టూలో చేశారు కాబట్టి అలాంటిదే వాడ్యూడ్. యాక్చువల్లీ ఇది నా ఒరిజినల్ నా మెంటాలిటీ కూడా సింక్ అవుతుంది. నేను మామూలుగా నేను చాలా కామ్గా ఎదుటి వాళ్ళకి చాలా రెస్పెక్టెడ్ గా ఉంటా, రెస్పెక్ట్ ఇస్తూ ఉంటా, కానీ ఎదుటి వాళ్ళు ఏదో ఒక మూలాన కొంచెం యాటిట్యూడ్ చూపించినట్టు నాకు అనిపిస్తే నాకు సర్వం అంటది, చూపిస్తా యాటిట్యూడ్ అన్నమాట. ఇది వగరికే సంబంధించిన అవునవును రాసుకోరా సాంబా. ఇప్పుడు మార్కస్ సాంబా మారిపోయింది, టిల్లు నుంచి మార్కస్ మార్కస్కి వచ్చేసింది అనమాట. సో అంటే యాటిట్యూడ్ ఎవరైనా యాటిట్యూడ్ చూపిస్తే మీరు మంచి అమ్మాయి ఎదుటి వాళ్ళు చూపించినప్పుడు మనం ఎందుకు సైలెంట్గా కాలుతుంది కదా, ఖచ్చితంగా చూపించక తప్పదు తప్పదు అంతే. చూపించకపోతే ఏం తెలియదు, దద్దాం అనుకుంటాం, చూపిస్తేనే సెటరేట్ అవుతాం సెటరేట్ అవుతాం. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటారు. నెక్స్ట్ చేదు. చేదు అంటే మనం మామిడి పూతను తీసుకుంటాము. సో అలాంటిది చేదు అనుభవం ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చాక ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజుతో మర్చిపోదాం అది. నేను ఎప్పుడో మర్చిపోతా, అది చాలా బెస్ట్, చాలా బెటర్ క్యారీ చేయడం బ్రెయిన్ లో ఉన్నదే చిన్న బ్రెయిన్, ఇంత స్ట్రెస్ అవసరం లేదు అనుకుంటా. అలాంటి చేదు సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సందర్భాలు అంటే చేతి సందర్భాలు అంటే ఏం చెప్పాలి, మామూలుగా మన పర్సనల్ లైఫ్ లో ఏమన్నా మనం పోగొట్టుకోవడం ఆ విధంగా అవైతే చేతి సందర్భాల కిందకే తీసుకుందాం. అంతే, నేను మా ఫాదర్ ని మిస్ అవ్వడం నాకు చేతి సందర్భం లైఫ్. ఓకే అది ఎక్కువ మాట్లాడుకోవద్దు, అయిపోయింది మర్చిపోదాం, అది చేదే లేదు మాకి లేదు మర్చిపోయాం. సో ఉప్పు, షెడ్ రోజుల్లో ఇంకొక రుచి ఉప్పు. ఉప్పు అంటే ఉప్పు అంటే ఉప్పే ఉప్పే కానీ అదేమంటారు ఉప్పుని మనము అది లేకుండా తినలేము, ఎక్కువైనా తినలేము. మా అమ్మ అదేంటది అదంతే, మా అమ్మ అమ్మ లేకపోతే ఉండలేము ఉండలేము. కానీ మాట మస్తు ఎట్లా అంటే హార్ష్ ఉంటుంది మా అమ్మ మాట, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పదు. ఓన్లీ వాళ్ళ పిల్లలకి అంటే మాకి ఇద్దరికి అంటే స్ట్రైట్ గా చెప్పేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎలా ఉంటుంది అంటే మా అమ్మ మెంటాలిటీ అంటే ఉప్పు మెంటాలిటీ, నువ్వు 100 పనులు చేయి, 100 పనులు చేసి పెట్టినా
వంద పనులు చేసింది అనదు అనమాట. వంద ఒక పని నువ్వు ఎందుకు చేయలేదు అని అది ఎందుకు మిస్ అయ్యింది, ఎందుకు మిస్ అయ్యింది అని. అమ్మ అంటేనే అంత కదా. సో మన గురించి, మన పాజిటివ్నెస్ గురించి, మన గురించి, మా మంచి గురించి మా ముందు మాట్లాడదు, ఎక్కడికో పోయి మాట్లాడుతుంది, దృష్టి ముందు మాట్లాడదు, దృష్టి తగలుతుంది. అంటే వాళ్ళ అంతే మాట హార్ష్ గా ఉంటది, కానీ వాళ్ళు లేకుండా ఏదో అవ్వదు. ఉప్పులాగా, ఉప్పులాగా, కరెక్ట్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ షెడ్ రోజుల్లో కారం, కారం కారం కారంగా గరం గరంగా కోపం వచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అంటారు అంటారు కదా, ఈయన కళ్ళల్లో కారం కొట్టి పర్టికులర్గా వీళ్ళ మీదే అని ఏం లేదు నాకు, ఎందుకంటే నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతా కాబట్టి నాకు ఇన్ కేస్ వాళ్ళు నాకు సింక్ అవ్వకపోతే వద్దురా బాబు అని నేనే సైడ్ అయిపోతా వాళ్ళతో. నాకు సింక్ అవ్వనప్పుడు ఎందుకు లైఫ్ లో అనిపిస్తుంది. సో పెద్దగా కారంగా ఉడుక్కునే అంత పరిస్థితి అయితే పెద్దగా ఏం రాలే, ఏం రా ఆ సందర్భం అయితే రాలే. ఓకే, చేదు కారం మనగొద్దు, మిగతావన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి. సో అందుకని ఇప్పుడు మనకి నవీన గారు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చేసి చూపిస్తారు. ఓకేనా, టేస్ట్ చేద్దాం అందరం కూడా. ఫస్ట్ ఆవిడకి ఏం రుచి వచ్చిందో చెప్తుంది, నాకేం రుచి వచ్చిందో కూడా నేను చెప్తాను. అంటే టేస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది, అలా అంటారు పెద్దవాళ్ళు. అవును, ఫస్ట్ టచ్ అవ్వగానే మనకి ఉప్పు తగిలిందా, కారం తగిలిందా, లేదా పులుపు తగిలిందా. ఎక్కువ మందికి ఏమంటారు స్వీట్ తగులుతుంది, ఎక్కువ స్వీట్ వేస్తారు భయం తోటి. పులుపు తగులుతుంది అవునా? అంటే మామిడికాయ ఎక్కువ వేస్తారేమో, చింతపండు పులుపు, కానీ బెల్లం ఎక్కువ వేస్తారు. అలాగా చూద్దాం మరి మనకేమవుతుంది, ఏమవుతుంది ఈ ఉగాది రోజు మనకి ఎలా జరుగుతుందో. ఉప్పు వస్తుందో, కారం వస్తుందో, బెల్లం వస్తుందో, టేస్ట్ చేద్దాం. ఓకేనా, ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుందాం. ఓకే, సో ఉగాది పచ్చడికి అయితే చింతపండు పులుసు, కారం, ఉప్పు, వేపపూత, మామిడికాయ. పుట్నాలు కూడా వేస్తారా? ఓకే, ఎందుకు వేస్తారు నాకు కూడా తెలియదు, దీని టేస్ట్ కూడా తెలియదు. అంటే తెలంగాణ సైడ్ అంటే మేబీ టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి. బేసికల్ గా చెప్పాలి అంటే అందరూ కారం వేస్తారు కాబట్టి వేస్తున్నాం, కానీ మేము ఎప్పుడు కారం వేయం. మరి కారం లేకుండా ఇవి వేస్తాం. ఓకే, కారం ప్లేస్ లో ఆ రెండు వేస్తారు. కారం అసలు ఇందులో కూడా తగలొద్దు లైఫ్ లోకి అని. ఓ మై గాడ్, ముందుగానే జాగ్రత్త తీసుకుంటున్నారా? ఓకే, దెన్ మీరే ప్రిపేర్ చేయండి మీ చేతితో. అంటే కారం వేయం మా ఇంట్లో ఇప్పుడు. ఓకే, అంటే కారం నిస్కి చూపించాలి ఏంటి అమ్మాయి కారం మర్చిపోయింది అంటారని కారం వేస్తారు. అంటే కొంతమంది కారం అన్న వేస్తారు, లేదా పచ్చిమిరపకాయ అన్న వేస్తారు, అంటే స్పైస్ కోసం. సో మీ బంగారు చేతులతో ఆ ఉగాది పచ్చడి చేస్తే నేను మా కెమెరామెన్స్ అంతా టేస్ట్ చేసేస్తాం. దానికోసమే వెయిటింగ్. కానీ మీరు గెస్ట్లు, యాక్చువల్లీ మీ చేతే చేయించాలి అసలు. గెస్ట్లతో చేయిస్తారా? గెస్ట్లకు ఇవ్వాలా మీ సాబర్ గెస్ట్లకు? గెస్ట్లతో వంట చేయడం చెప్పండి మీ ఇష్టం. ఫస్ట్ అవును పాయింట్, ఆ స్పూన్తో వేగుని బెల్లం ఫస్ట్ చింతపండు పులుసుని ఒక కుండలో తీసుకో. అది కుండలో ఎందుకు వేస్తున్నారంటే చల్లగా ఉంటుంది కాబట్టి. మామూలు కొంతమంది దీంతో చేస్తారు కదా, వెండి చింతపండు పులుసులోకి బెల్లం వేస్తున్నారు. మా మీద ప్రేమతో, అంటే మా ఉగాది ఎంత తీయగా ఉండాలని బెల్లం వేసేసారు. నెక్స్ట్ నెక్స్ట్ వేపపూత వేయాల్సిందేగా. సరిపోద్దా? సరిపోద్దు, చేదు మనం తగ్గించుకుందాం. తగ్గించుకుందాం. ఇప్పుడు స్పైస్, కారం, కారం కూడా కొంచెం తగ్గించేసుకుందాం. చాలు చాలు, కొంచెం చాలు, అలవట్లేదు మనకి. అవునా, కారం తినరా? తింటాం హైదరాబాద్ అయ్యండి, మంచిగా తింటాం కారం. అసలు ఇందులో పెద్దగా అసలు అయ్యం అందుకులే. చాలు చాలు చాలు, సరిపోద్ది. ఉప్పు, కారం, ఉప్పు, తర్వాత ఉగాది పండగకి స్పెషల్ మ్యాంగో, పచ్చి మ్యాంగోని, పచ్చి మామిడికాయని చక్కగా ముక్కలు చేసి. ఇంకా చేయలేదు, మీరు ఇచ్చే దాంతోనే ఫస్ట్ టేస్ట్ చేయబోతున్నా. సో అన్నీ వేసేయండి. అసలు అది కట్ చేసి స్మెల్ చూస్తుంటేనే తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ పుట్నాలు. ఓకే, నెక్స్ట్ పుట్నాలు, నెక్స్ట్ గసగసాలు.
మనం ఆరు రుచుల గురించి మాట్లాడుకున్నాం. ఈ రెండు జస్ట్ ఆప్షన్స్ మాట. సో కాబట్టి టేస్ట్ ఉండదు. అవును, అంటే మేబీ అదంతా బ్యాలెన్స్ చేస్తుందేమో ఆ పులుపుని కారంని. ఓకే, సో చక్కగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు అలా పెడితే అది మంచి టేస్ట్ ఫామ్ చేసేస్తుంది. అవును, నేను విన్నాను చాలా చోట్ల, మామూలుగా తెలంగాణలో ఏదైనా ఫెస్టివల్ అయినా ఏదైనా అకేషన్ కానివ్వండి నాన్ వెజ్ ఎక్కువగా చేస్తుంటారు కదా, అవునా? సో మీరు ఎక్కువగా ఇష్టపడి తినే నా అంటే ఐటెం ఏంటి నాన్ వెజ్లో హైదరాబాద్లో? చికెన్ వండుతారా మీకు? కుకింగ్ వచ్చా? వచ్చు, చికెన్ చేస్తా. అది ఎప్పుడు? మాకు రంజాన్ చేసి పెడతారు. వచ్చేయండి తిందాం, తినేదే. ఓ పని చేస్తాం, ఈసారి మేము చేసుకొని వస్తాము. అయితే ఓకే. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి చాలా ఆలోచిస్తారు, కొంతమంది భయపడతారు, ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ చెప్తుంటారు, ఎందుకమ్మా ఇండస్ట్రీ కాకుండా ఏదైనా ఇంకొక ప్రొఫెషన్ చూస్ చేసుకో ఇండస్ట్రీకి ఎందుకని కూడా చెప్తూ ఉంటారు. బట్ మీరు యాజ్ ఒక తెలుగు అమ్మాయి, హైదరాబాదీ అమ్మాయి, ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఇంట్లో ఎలాగ మీకు సపోర్ట్ ఉంది? అసలు ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి రావాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్. అంటే ఆర్టిస్ట్గా రావాలని అనుకుంటున్నారు? రావాలి, అట్లీస్ట్ ఒక్కసారైనా నేను స్క్రీన్ మీద కనిపించాలి అనేది నా డ్రీమ్. ఇంకా అందరి ఇళ్లలో అయితే ఇట్లా ఫ్యామిలీ అబ్జెక్షన్ చెప్తారు, నా ఫ్యామిలీ కూడా అలాగే అబ్జెక్షన్ చెప్తారు. పైగా ఏంటంటే నాకు సంబంధించిన వాళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎటువంటి ఇండస్ట్రీకి టచ్ లేని వ్యక్తులు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు, నిల్లు సినిమా నాలెడ్జ్ కూడా లేదు బేసికల్ గా చెప్పాలంటే. ఓకే, నాకు కూడా. ఓకే, సో అబ్జెక్షన్ అయితే చెప్పారు, బట్ మనం విన్నాం కదా, సో పోరాడి ఫైట్ చేసి అది ఒప్పించి మొత్తం మీద ఒప్పించి అయితే వచ్చాను. ఇప్పుడు అందరు హ్యాపీ. ఓకే, ఏం అంటే అబ్జెక్షన్స్ ఏం చెప్పట్లేదు? అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక తెలుగు అమ్మాయిగా మిమ్మల్ని ఒక సపోర్టింగ్ రోల్ తీసుకోవాలన్న, ఫస్ట్ ఆర్టిస్ట్గా అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు రెండు మూడు సినిమాలు హీరోయిన్గా కూడా మొదలు పెట్టారు మీరు, బిఫోర్ మ్యారేజ్ అని ఇలాంటి కొన్ని సినిమాలకి. సో ఒక తెలుగు అమ్మాయిని ఆడిషన్స్ చేస్తున్నప్పుడు కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కానీ మీకు ఎటువంటి అంటే ఏమైనా సిచ్యువేషన్స్, ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, నాకు అంత ఆపర్చునిటీస్ వస్తాయా, తెలుగు అమ్మాయిగా రిసీవ్ చేసుకుంటున్నారని ఎప్పుడైనా అలాంటి క్వశ్చన్ మార్క్స్ వచ్చాయా మీకు? క్వశ్చన్ మార్క్స్ అంటే వస్తుంటాయండి, అవన్నీ క్వశ్చన్స్ కూడా నాకు నేను వేసుకునే అనమాట. సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఎందుకు వచ్చానరా బాబు అని అనిపిస్తుంది, కానీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు. వచ్చాను ఇది ఇన్ కేస్ నేను వేరే ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఆ సాటిస్ఫాక్షన్ నాకు రాకపోతుంది. ఇక్కడ ఉన్నాను, నేను అనుకున్న ఫీల్డ్లోనే ఉన్నాను. కొన్నిసార్లు కొంచెం లో అవుతున్న ఫీల్ ఉంటుంది ఎవరికైనా, ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఉంటాయి, ఆ లోస్ ఉంటాయి హైస్ ఉంటాయి, ఇంకా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడమే. బట్ నేనైతే వర్క్ పరంగా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా, కరెక్టే చేశాను నేను ఇండస్ట్రీకి వచ్చి అనిపిస్తుంది. మీరు చిరంజీవి గారితో చేశారు, రామ్ చరణ్ గారు ఇద్దరు ఒకటి సినిమాలో, ఆచార్య మూవీలో ఉన్నప్పుడు చేశారు, వెంకటేష్ గారి మూవీలో చేశారు, ఇలా స్టార్స్తో యాక్ట్ చేస్తున్నారు. బట్ మీరు అనుకున్నంత గుర్తింపు వచ్చింది, నాకు తగ్గ స్క్రీన్ స్పేస్ ఉంది అని అనుకున్నారా? లేకపోతే అబ్బా నా క్యారెక్టర్ని ఎందుకు ఇంత తగ్గించేశారు, నేను రాంగ్గా చూస్ చేసుకున్నాను అన్న సినిమాలు ఏవైనా ఉన్నాయా? నేను రాంగ్గా చూస్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇప్పటివరకు అయితే లేదు. ఓకే, ఇప్పటివరకు అయితే లేదు, ఆ విషయంలో అయితే నేను హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాను, అంటే ఏదో హీరోయిన్గా చేసేయాలోనో లేదంటే నేను ఇంత స్క్రీన్ ప్రజెన్స్ ఉండే క్యారెక్టర్స్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. కాబట్టి ఇక్కడ నేను ఏది చేసినా అది నాకు బోనసే, ఏ ఎక్స్పెక్టేషన్స్తో లేకుండా వచ్చినా వచ్చింది ప్రతిదీ నాకు బోనసే కదా. సో నేను ప్రతిదీ కూడా ఏదో గుంపులో పోయింది అలాంటి వర్క్ ఎక్కడా నేను చేయలే. నాకంటూ ఖచ్చితంగా ఏ క్యారెక్టర్ చేసినా నాకు రికగ్నైజేషన్ ఉంది, నాకంటూ ఒక ఖచ్చితంగా నా క్యారెక్టర్కు కథ ఉంటుంది. ఏ మూవీ తీసుకున్నా కూడా లైక్ మీరు హిట్ చూడండి, అందులో మెయిన్ విలన్ గా చేశాను, మీరు ఆచార్య చూసుకున్న రామ్ చరణ్ మదర్ గా చేశాను, సత్యదేవ్ భట్, అలా ఏది తీసుకున్నా కూడా నాకంటూ నా కథకు నా క్యారెక్టర్కు ఒక కథ ఉంటుంది. అంటే ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ నాకు వచ్చాయి, నా అదృష్టానికి నేను అలాంటివే చూస్ చేసుకుని వెళ్తున్నాను. ఓకే, హిట్ అనేది హిట్ టూలో మీరు చేసిన క్యారెక్టర్, హిట్ వన్లో అంటే అది మీ క్యారెక్టర్ కానివ్వండి అంతా కూడా చాలా డిఫికల్ట్గా అనిపించింది. సో అది చేస్తున్నప్పుడు ఓకే నా క్యారెక్టర్ ఏమైనా నెగిటివ్గా రిసీవ్ నెగిటివ్గా ఉంటుందా అని ఏమైనా ఆలోచన వచ్చిందా?
అంటే మారిపోతుందేమో తీస్తున్నప్పుడు. నేను ఆ టైంలో ఆలోచించలేదు, బట్ నాకు నెగిటివ్ గా తీసుకున్నా కూడా నాకు పెద్ద ఫరక్ అనిపించకపోతుండే వాస్తవం. ఎందుకంటే ఐమ్ ఆర్టిస్ట్, సో నేను నెగిటివ్ చేస్తాను, పాజిటివ్ చేస్తాను, నాకు కథ పరంగా డైరెక్టర్ ఏం చెప్తా నేను అది చేస్తాను. బట్ నేనేంటి అనేది నాకు కథ తెలుసు. బట్ అంటే మనకు చాలా మంది అంటున్నది ఏంటంటే తెలుగు అమ్మాయిలు కొన్ని వాటికే పరిమితం అవుతారు, బార్డర్స్ దాటరు, మాకు డ్రెస్సింగ్ ఇలానే ఉండాలి, క్యారెక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, మేము ఇలానే ఉంటాం. అందుకే తెలుగు అమ్మాయిలు ఎక్కువ తీసుకోమని కూడా చాలా మంది పెద్ద డైరెక్టర్లు కావచ్చు వీళ్ళంతా కూడా చెప్పే పాయింట్ ఇది. సో మీకు కూడా మీరు ఏమైనా క్యారెక్టర్స్ చేయాలి అంటే లిమిట్స్ పెట్టుకున్నారా, లేదు ఐఎమ్ రెడీ నేను ఎలాంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలను అని రెడీగా ఉన్నారా? ఎవరండి తెలుగు అమ్మాయిలు ఇలాంటి బట్టలు అలాంటి బట్టలు అనుకునేవి? సాటర్డేస్ వచ్చిందంటే వీకెండ్స్ పోయి చూడండి పబ్బులు, అందరూ తెలుగు అమ్మాయిలే ఉంటారు. వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నావు, చాలా అప్డేట్ అయిపోయారు తెలుగు వాళ్ళు ఇప్పుడు. ఓకే, ఇప్పుడో అప్డేట్ అయిపోయారు. ఇది ఇంతవరకే వేయాలి అంతవరకు అంటే సినిమా కానీ కాదు, నాన్ ఇండస్ట్రీ తెలుగు అమ్మాయిలు కూడా చాలా ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు, అందరూ అన్ని తిరుగుతున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు. తెలుసు ఎవరు లిమిట్స్ ఏందో వాళ్ళకి తెలుసు, చాలా అప్డేట్ అయి ఉన్నారు. అమ్మాయిలు ఎవరు కూడా తెలుగు అమ్మాయిలు ఇలాగే చేస్తారు అలా అసలు లేదండి. ఎవరో కొంతమంది పెట్టచ్చు ఆబ్జెక్షన్స్, నాకు చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. మీరైతే చేయరా అలాంటి క్యారెక్టర్స్? ఇన్ కేస్ అలాంటి క్యారెక్టర్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ వస్తే నో చెప్తారా? ఓకే, పెద్ద స్టార్ ఉన్నారు కదా, నేను ఐటమ్ సాంగ్ చేయొచ్చు అనుకుంటారా? అలా ఏం లేదు, ఏమో ఆ సిచ్యువేషన్స్ ని బట్టి డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. ఇప్పుడు చెప్పలేం ఫ్యూచర్ లో ఏంటి అని. నేను ఏది తప్పు అనను. మీ వరకు వస్తే ఇంతవరకే చేయాలి అనే రూల్ ఏం లేదు. ఒకవేళ మీ వరకు వస్తే, మీ వరకు వస్తే ఆ సిచ్యువేషన్ ని బట్టి నా హార్ట్ నాకు చెప్తది ఓకే నీకు అవసరమా చెయ్యి లేదా లైట్, ఆ సిచ్యువేషన్ ని బట్టి నేను డిసైడ్ అవుతాను. సో ఇండస్ట్రీలో మీకు బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించిన హీరోయిన్ ఎవరు? ఇంతమంది హీరోయిన్ ఇంతమందిని చూసింటారు ఆర్టిస్ట్లని, వాళ్ళని సెట్స్లో చూసినప్పుడు కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ చూసినప్పుడు కావచ్చు, బా దే ఆర్ ద బెస్ట్, ఇందకే ఇంత ఇండస్ట్రీలో ఇంత బాగున్నారు అనిపించిన సందర్భాలు ఉంటాయి. సో మీకు అలా ఇన్స్పిరేషన్గా అనిపించిన హీరోయిన్ ఎవరు? ఇన్స్పిరేషన్గా అనిపించిందంటే నేను సెట్స్ మీద చూసి ఇన్స్పైర్ అయింది అయితే రష్మిక అని. అంటే నేను తనతో మూవీలో చూశాను, మూవీలో కలిసి చేశాను, ఏదో మూవీలో కుదరట్లేదు టైంకి. ఓకే ఓకే, రిలీజ్ అయిందా? రిలీజ్ అయిందా మూవీ? రిలీజ్ అయిపోయింది. ఓకే ఓకే, జమానాలో. ఓకే, సో చాలా ఫ్రెండ్లీ నేచర్, సో నాకు బాగా అనిపించింది. అండ్ అలాగే కృతి శెట్టి, కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్. ఓకే, చిన్న చిన్న ఏజ్ అమ్మాయి కూడా చెప్పాలి ఫ్రెండ్లీ ఉంటది. దీంట్లో కస్టడీలో చేశారు కదా. ఓకే, కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ ఇన్స్పిరేషన్ అంటే హీరో పరంగా చెప్పాలంటే చిరంజీవి గారు, అండ్ హీరోయిన్ పరంగా చెప్పాలి అంటే సౌందర్య గారు. సౌందర్య లేదు అందరికీ కూడా ఆవిడ ఈ ఒక్క విషయంలో కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వచ్చాం ఇండస్ట్రీకి, అప్పుడు ఇప్పుడు రావాల్సింది. వాళ్ళ టైంలో వచ్చింటే అసలు గోల్డెన్ హిట్స్ కదండి అప్పుడు, లేకపోతే క్లాసికల్ హిట్ అప్పట్లో. అంటే హీరోయిన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండే ఉండేది వాళ్ళకి, ఒక ఏమంటారు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటాం ఆ క్యారెక్టర్స్ చూస్తే. ఆహా, ఈ సినిమాలో ఆవిడకి యాక్టింగ్ కానీ అబ్బా కథ ఎంత బాగుంది, ఆవిడ చుట్టూ అంటే హీరోల కన్నా హీరోయిన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అప్పుడు తెలిసేది. ఇప్పటికి టీవీలో వస్తే నెక్స్ట్ సీన్, నెక్స్ట్ డైలాగ్స్ అన్ని కూడా బై హార్ట్ చెప్పేస్తాం. అవును, గుర్తుండిపోతాయి. అవును, ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించు. ఒకవేళ సౌందర్య గారి సినిమాని రీమేక్ చేయాలనుకుంటే, మీరు హీరోయిన్ గా చేయాలి అనుకుంటే ఏ సినిమాని చూస్ చేసుకుంటారు? ఒక్కట అని చెప్పలేను అసలు, సౌందర్య గారు చేసిన అన్ని మూవీస్ నాకు చాలా ఇష్టం. నాకు మిమ్మల్ని చూసాక ఏమనిపిస్తుంది అంటే అమ్మోరు అయితే బాగుంటదేమో అనిపించింది. అలా కదంటే ఆమె చేసిన యాక్టింగ్, సౌందర్య గారు అందులో అమ్మోరు గారు అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే అది చాలా పెద్ద క్యారెక్టర్. అంటే ఆ ఇన్నోసెంట్ లుక్ అనేది మీలో కనిపించింది నాకు. ఇంకా మీరు చెప్పండి, నా ఒపీనియన్ కాదు కానీ మీరు చెప్పండి ఇన్ కేస్. అంటే హీరోయిన్ చేయలేనండి ఒకటి అని, ఎందుకంటే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ సౌందర్య గారు చేసిన మూవీస్, ఆ టైంలో వచ్చిన అన్ని మూవీస్ అలాంటివే. ప్రతిదీ ఒక మైలురాయి లాంటిది, ప్రత్యేకించి ఇది ఒక్కటే అని నేను చెప్పలేను. ఓకే, అన్ని సినిమాలు ఓకే, అన్ని సినిమాలు అందులో చిరంజీవి గారు సౌందర్య గారు వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అయితే చెప్పలేదు. మాట్లాడారా చిరంజీవి గారితో అంటే ఆచార్య మూవీ చేస్తున్నప్పుడు? లేదండి మాట్లాడలేదు. ఆ ఛాన్స్ రాలేదా? ఛాన్స్ ఉండే, బట్ నేను ఇలా చూస్తూ నోరు తెరిచి అలా ఉండిపోయా తప్ప మాట్లాడలేకపోయినా. ఇన్ కేస్ మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ డైలాగ్ ఏంటి మీది? ఏం ఫస్ట్ మాట్లాడేం లేదు, డైరెక్ట్ వెళ్ళానా, కాళ్ళ మీద పడ్డానా, లేదా హగ్ చేసుకున్నానా, దీని తర్వాత ఇంకేదైనా.
తర్వాతే మాట్లాడతారు. నేను అప్పుడు కూడా అలాగే అనుకున్నా, నేను ఆచార్యకి ముందు రోజు షూట్ లో కూడా అదే అనుకున్నా, రేపు చిరంజీవి గారు లొకేషన్ లో ఉంటారు, ఏం మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తే ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి, దొరికిన 1-2 మినిట్స్ అయినా ఇలా టైం దొరికితే ఇలా మాట్లాడాలి అని అనుకున్నా. బెబ్బే అడిగిపోయిన తర్వాత అసలు అసలు వర్కౌట్ కాలేదు, ఇలా చూస్తున్నా. ఆ చిరంజీవి గారు కూడా నన్ను ఇలాగే చూసారు, చూసి చూసి ఒక 2 నిమిషాలు చూసి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయారు. మీరు ఎలాగో మాట్లాడరా ఆయన స్మైల్ ఇచ్చి అంటే మనకి ఇష్టమైన పర్సన్ ఎదురుగా ఉన్నప్పుడు మాటలు రావాలండి, అది కూడా నిజమే. ఎనీ డ్రీమ్ రోల్ అంటే ఈ హీరోతో నేను చేయాలనుకుంటున్నా అని, ఒక ఈ హీరోతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటున్నా అన్న హీరో ఎవరు ఈ జనరేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో? నాకు చిన్నప్పటి నుంచి సూర్య అంటే బాగా క్రష్. సో సూర్య గారితో చేసే ఛాన్స్ వస్తే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతా, వస్తే బాగుండని కోరుకుంటా. ఓకే. అలాగే నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ఆయనతో ఒక మంచి క్యారెక్టర్లో అంటే స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఒక డ్రీమ్ ఉంది. అంతే. ఓకే, ఈ ఉగాదికి మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని మేమైతే హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనం టేస్ట్ చేద్దామా ఇది? టేస్ట్ చేద్దాం. ఫస్ట్ మా కెమెరామెన్లకు ఇద్దాం, ఎందుకంటే వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని టేస్ట్ చేయబోతున్నాం. నవీనారెడ్డి గారు కష్టపడి బాగా బాగమంటారు స్వీట్ బాగుండాలని చెప్పి బెల్లం ఎక్కువ వేసి, మామిడికాయ వేసి, వేప పూత వేసి చక్కగా రెడీ చేశారు. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, మర్చిపోకండి. పుట్నాల పప్పు అంట వేసుకోండి, కొత్త టేస్ట్ వస్తుంది. నాకు తెలిసి తెలంగాణ అందరికీ తెలిసే ఉంటుంది, ఇన్ కేస్ తెలియని వాళ్ళు కూడా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందంట, ఖచ్చితంగా వేసుకోండి. నవీన గారు కలుపుతూ 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 ఉన్నారు. ఓకే, నవీన గారు ఒక చిన్న గ్లాస్లో ఒక షాట్ లాగా. సో ఉగాది పచ్చడి టేస్ట్ చేద్దాం. నా తరపు వాళ్ళంతా ధైర్యంగా ఉండండి, ఏం భయపడకండి, నాకేం కాదు, ధైర్యంగా ఇంటికి వస్తాను నేను. ఏమన్నా ఉంటే మెసేజ్ చేస్తాను తాగిన తర్వాత. ఓకే, రెడీ? హ్యాపీ ఉగాది. అయ్యో లేదు, నిజంగా బాగుంది, బాగుంది, నాకైతే బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. మీకు? నాకు ఇప్పుడు తెలుస్తుంది పుట్నాలు ఎందుకు వేశారు. అంటే తినేటప్పుడు టేస్ట్ అనేది మరీ పుల్లగా అనిపించకుండా మరీ స్వీట్గా అనిపించకుండా అవును, బాగుంది, కళ్ళకి బాగుంది, పంటికి బాగుంది, కాబట్టి వేసుకోండి తప్పకుండా, చాలా బాగుంది. కెమెరా ఆఫ్ అయింది ఇప్పుడు చెప్పండి. నిజంగా బాగుంది. పర్లేదు, ఇది ఎట్లనే పెట్టండి, బాగుంటుంది, చాలా చాలా బాగుంది. రేటింగ్ అంట? రేటింగా 5కి ఇద్దామా? 5కి 5 నాకైతే 5 బాగుంది, నిజంగా బాగుంది. మా కెమెరామెన్లకు కూడా ఇవ్వండి. సో ఉగాది పచ్చడి అయితే చాలా బాగుందండి, చాలా టేస్ట్ బాగా టేస్ట్ చేసాం, చూసారు కదా మేము ఆరోగ్యంగా ఉన్నాం చాలా. సో నో ప్రాబ్లం. మీరు చెప్పండి, కారం ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి కారం వేస్తే ఎలా అనిపించింది మీకు? కారం వేస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కానీ ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది కదా. సో లాస్ట్గా ఉగాది రోజు ఒక స్పైసీ క్వశ్చన్ మీకు. మన టాలీవుడ్లో డేట్కి వెళ్ళాలనుకుంటే ఎవరితో వెళ్తారు? వెళ్ళాలి మీరు తప్పకుండా. అది అసలు ఆడతో సాంప్రదాయ కుటుంబం ఇది ఆన్సర్ అంటే, ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాది చాలా సాంప్రదాయం కుటుంబం కాబట్టి మేము డేట్లకు వెళ్ళాం అంతే. సో ఇది ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నవీనారెడ్డి. రియల్లీ చాలా బాగుంది, చాలా ఫన్గా ఉంది, అండ్ ఉగాది పచ్చడి మాత్రం ఎక్సలెంట్, అందరూ తప్పకుండా చేసుకోండి, అందరూ ఇప్పటికి టేస్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో మీరు ఫైనల్గా నవీనారెడ్డి గారు క్రంచ్ టీవీ ప్రేక్షకులతో మాట్లాడతారు. క్రంచ్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, చూసారు కదా ఇది స్పెషల్ ఇంటర్వ్యూ, ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నవీనారెడ్డి. సో అందరికి కూడా, ప్రేక్షకులందరూ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలని విష్ చేస్తున్నాను. మరో ఇంటర్వ్యూతో మరీ కలుసుకుందాం. బాయ్ బాయ్.